వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతి స్మార్ట్ పరికరం వైర్లెస్ విధానంలో డేటా పంపించడం, రిసీవ్ చేసుకోవడం IoT టెక్నాలజీలో కీలకం. ఒక నెట్వర్క్లో రెండు అంతకంటే ఎక్కువ స్మార్ట్ యాక్సెసరీస్, బ్లూటూత్, వైర్లెస్, ఇంటర్నెట్ ఆధారిత IP నెట్వర్క్తో పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ మార్పిడి చేసుకోవడాన్ని IoTగా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే ఫిట్నెస్ బ్యాండ్. స్మార్ట్ వాచ్తో వ్యాయామం ద్వారా శరీరం ఖర్చు చేసే క్యాలరీల వివరాలు, హార్ట్ బీట్ రేట్ తెలుసుకోవడం, మనం బయట ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న టీవీ, వాషింగ్ మెషిన్, లైట్స్ ఆన్ ఆఫ్ చేయడం, ఎక్కడో అమర్చిన CCTVతో లైవ్ చూడటం, అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ లాంటి డివైజెస్ మనం చెప్పే కమాండ్స్ మేరకు పనిచేసి పెట్టడం, ఇవన్నీ IoT ద్వారానే సాధ్యమవుతుంది. హెల్త్ కేర్, అగ్రికల్చర్, స్మార్ట్ హోమ్స్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, మేకింగ్ స్మార్ట్ సిటీస్, రిటైల్, ఉత్పత్తి, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలలో IoT డిమాండ్ పెరుగుతోంది. IoTలో సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్, బ్యాచిలర్స్ కోర్సెస్, మాస్టర్స్ కోర్సెస్లో ఏదైనా చేయొచ్చు. సర్టిఫికేట్ ఇన్ IoT 6 మంత్స్ కోర్స్, డిప్లొమా ఇన్ IoT 1 ఇయర్, బీటెక్ ఇన్ IoT 4 ఇయర్స్, BCA, BSc 3 ఇయర్స్, ఎంటెక్, ఎంఈ, MCA, MSc ఇన్ IoT 2 ఇయర్స్. IoTలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మెషిన్ లెర్నింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్, ప్రోగ్రామింగ్, అనాలిటిక్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్, నెట్వర్క్ సెక్యూరిటీ, UI, UX డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్తో డివైస్కు సంబంధించిన డేటా ప్యాటర్న్స్ను అంచనా వేయగలగాలి. పరికరాల డిజైనింగ్ కోసం ఆటోకాడ్ టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించిన డివైస్లను మేనేజ్ చేయడానికి సర్వర్ సైడ్ వెబ్ డెవలప్మెంట్కు Node.js లాంటి ఓపెన్ సోర్స్ను ఉపయోగిస్తారు. కంపెనీస్, ఎంబెడెడ్ ప్రోగ్రామర్స్, డివైస్ ఎక్స్పర్ట్స్, క్లౌడ్ ఎక్స్పర్ట్స్, డేటా సైంటిస్ట్, వెబ్ ప్రోగ్రామర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, బిగ్ డేటా ఇంజనీర్, డేటాబేస్ ఎక్స్పర్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ లాంటి ఉద్యోగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నియమించుకుంటున్నాయి. జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే క్వాల్కమ్, వెరిజాన్, గూగుల్, యాక్సెంచర్, L&T, IBM, SAP, ERP, సిస్కో, ఇలా చాలా ప్రైవేట్ కంపెనీస్ జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్కి 6 లాక్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి 17 లాక్స్ వరకు వస్తుంది. IoT చేసిన వారికి ఉండే జాబ్ రోల్స్ ఏంటంటే IoT ఇంజనీర్, IoT ప్రొడక్ట్ మేనేజర్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్, డేటాబేస్ డిజైనర్, IoT క్లౌడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్. ఈ రంగంలో ప్రత్యేక నిపుణుల అవసరం కూడా ఎక్కువగా ఉంది. అందులో భాగంగా సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రొడక్ట్ మేనేజర్, ఇండస్ట్రియల్ డేటా సైంటిస్ట్, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, రోబోట్ కోఆర్డినేటర్స్కు డిమాండ్ బాగా పెరుగుతుంది. బీటెక్ CSE విత్ స్పెషలైజేషన్ ఇన్ IoT ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటంటే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఉస్మానియా యూనివర్సిటీ, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ IoTని పద్మశ్రీ డాక్టర్ DY పాటిల్ విద్యాపీఠ్ అందిస్తుంది. MCA ఇన్ IoTని అమృత విశ్వవిద్యాపీఠం, భారతీయార్ యూనివర్సిటీ, మధురై కామరాజ్ యూనివర్సిటీ వారు అందిస్తున్నారు. ఎంటెక్ IoT అండ్ సెన్సార్ సిస్టమ్స్ను వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాండిచేరి యూనివర్సిటీ వారు అందిస్తున్నారు. ప్రాసెస్ ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్, స్మార్ట్ కార్స్, డెసిషన్ అనాలిటిక్స్, స్మార్ట్ గ్రిడ్స్ వంటి విభాగాల్లో IoT టెక్నాలజీ విరివిరిగా వినియోగంలోకి వస్తోంది. అందువల్ల ఖచ్చితంగా IoT నేర్చుకున్న వారికి జాబ్స్ వస్తాయని చెప్పచ్చు. మీకు ఏ కోర్స్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. బీటెక్ కోర్సెస్, సాఫ్ట్వేర్ కోర్సెస్, AI, ఎథికల్ హ్యాకింగ్, డేటా సైన్స్ వంటి కోర్సెస్ గురించి మన ఛానల్లో ఉంటాయి, చూడండి. మీరు మరేవైనా డౌట్స్ పర్సనల్గా అడగాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ మరియు మీ స్కూల్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. IoT గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.